మీరు జాబ్ హోల్డర్లు అయితే లేదా మీరు ఉద్యోగాలు చేస్తున్నట్టయితే అది ఎక్కడైనా సరే ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఈ మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి విషయం ఏంటంటే మీరు ఒకే కంపెనీలో ఒకే ఆఫీసులో ఒకే ఫీల్డ్లో సమానంగా పనిచేస్తున్నట్లయితే సో మీతో పాటు చాలామంది పనిచేసేవారు ఉంటారు, వాళ్ళనే కొలీగ్స్ అంటాం. సో వాళ్ళతో మూడు విషయాలలో జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి విషయం ఏంటంటే నీకు ఎంతైతే శాలరీ వస్తుందో ఎంతైతే జీతం నీకు వస్తుందో దాన్ని నీతో పాటు పనిచేసే నీ ఫ్రెండ్ అయినా కొలీగ్స్తో కానీ పంచుకోకపోవడమే మంచిది. పంచుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటంటే నీ మీద కొద్దిపాటి అసూయ ఏర్పడే అవకాశం ఉంది. రెండో విషయం ఏంటంటే నీకు ఆ కంపెనీ మీద లేదా ఆ మేనేజర్ మీద లేదా ఆ మేనేజ్మెంట్ మీద లేదా ఆ ఓనర్ మీద బాస్ మీద టీమ్ లీడర్ మీద ఎవరి మీదనైనా సరే ఒకవేళ నీకు ఏదైనా చెడ్డ అభిప్రాయం ఉంటే ఆ చెడ్డ అభిప్రాయాన్ని నీతో పాటు పనిచేసే వ్యక్తులతో పంచుకోదు. ఎందుకంటే ఆ విషయాలు ఏ రోజు తీసుకెళ్ళి ఆ అవతలి వారికి చెప్పి మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ రెండో విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. మూడో విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఏంటంటే మీ పర్సనల్ విషయాలు ఎంత తక్కువగా మీ కొలీగ్స్తో పంచుకుంటే అంతగా మంచిది. ఎందుకంటే ఒకవేళ అలా మంచిది పంచుకుంటే పర్సనల్ విషయాలు ఒకనొక దినాన ఏదో మీ మధ్య ఒక తేడాభిప్రాయం మధ్యాభిప్రాయం వస్తే దాన్నే ఒక ఆయుధంగా వెపన్గా తీసుకొని నిన్ను బాధ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ మూడు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి.